ओम सदा शिव समारंभा शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां। ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरि वो श्री पद्म ऋषि गुरुभ्यो नमः। हरि वो ओम असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय। ओम शांति 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 ओम शांति शांति शांति। ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं संभाषणम तीर्थयात्रा वंदनम मोक्ष कारणम। पूर्ति का स्वाद पूर्ति वाली चत गापी कल पैन बोल निदान हैप्पी भारत हैप्पी वर्ल्ड रिच भारत रिच वर्ल्ड जय हो भारत यात्रा फॉर भारत वेलकम ग्रैंड वेलकम। ओम नमो भगवते वासुदेवाया ओम नमो भगवते विश्वनादाया गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। धर्म क्षेत्र स्थापका तारक मंत्र बोधका शांति स्वरूपा नायका शांति स्वरूपा नायका शरणं शरणं गुरुदेवा शरणं शरणं गुरुदेवा शरणं शरणं महादेवा। जू 100% 100% पार्टिसिपेट చేయండి 100% రిజల్ట్స్ పొందండి। సగం సగం పార్టిసిపేట్ చేస్తే సగం సగం రిజల్ట్స్ వస్తాయి। సో థింకర్స్ బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, ఆలోచించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు। 700 కోట్ల మంది ఆలోచిస్తూనే ఉన్నారు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఆలోచించేందుకు పని చేసేయండి। యాక్షన్, దిస్ ఇస్ ద యాక్షన్, యాక్షన్ 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 కంపల్సరీ। మంచి రివార్డ్ ఇస్తుంది, మంచి గిఫ్ట్ ఇస్తుంది, మంచి సంపదని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది। డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ ఓన్లీ డూ ఇట్ కమాన్ డూ ఇట్ कमान फास्ट 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 रुकना नहीं। एक क्षण में आपकी जीवन बदल सकती है, जरूर है, जरूर जरूर जरूर। स्टॉप। आई एम मनी पावर बाबा पानंगम। आई एम द रिचेस्ट पर्सन इन द वर्ल्ड। आई कैन डू इट, गॉड ऑलवेज विद मी। आई एम द विनर। टुडे इज माय डे, टुडे इज माय डे, टुडे इज माय डे। सो नेनु इप्पुडु चेप्पिन आ पदालन्नी कूडा आई एम मनी पवर भव पांडंग आई एम द रिचेस्ट पर्सन इन द वर्ल्ड आई कैन डू इट गॉड ऑलवेज विथ मी आई एम द विनर टुडे इज माय डे टुडे इज माय डे। इलांट पदालु एप्पुडु प्रति क्षण रिपीट मन नोट तो अनकुन्ना मन माइंड एप्पुडु कूडा रिविजन चेस्तुने उंडाली। रिविजन 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 एन्नि सार्लु रिविजन अंटे मन ऊपिरि उन्नंत वरकु रिविजन चेस्तुने उंडाली। आगेदे लेदु आगेदे लेदु। ई शरीरं आगिपोयिन तर्वात कूडा मन आत्म आगदु। सो ईजी कॉल्ड एमसी स्क्वेयर फार्मूला एपड़ती तेसको पदार्थम रूप ना इंको रूप में चेंज तप पदार्थम रूप ना इंको रूप में चेंज तप शक्ति एपू नशिच आत्म एपू नशिच परमात्म एपू नशिच पवर अने नशिचरे नशिच कंटिन्यू प्रोसेस एप्डवरक अनत उ दिस् द कंटिन्यू प्रोसेस नेन चेप्पिना रामकृष्ण परमहंस चेप्पिना स्वामी विवेकानंद चेप्पिना ये कालानिकि एदि अवसरमो अप्पुडु आ कालानिकि वलस्तारु आ कालानुगुणंगा ఆ సమయంలో ఆ సమాచారాన్ని అందించి వెళ్ళిపోతారు। వాళ్ళ పని అయిపోయింది, ఇంకో చోట ఉంది, ఇంకో చోట ఉంది, ఇంకో చోట ఉంది। సో ఇప్పుడు ఈ కాలం ఏంటిది, కలియుగం కాదు కరోనా కాలం। కరోనా కాలంలో రోడ్డుపతులు కరోడుపతులు అయ్యారు, కరోడుపతులు రోడ్డుపతులు అయ్యారు। అందుకోసం ఈ కాలంలో మనకి ఈ కాలం అనుగుణంగా మనం మన మనసుని మన శరీరాన్ని మన ఫ్యామిలీని మనం తయారు చేసుకోకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఏదైతే మనం 1990లో 1991 అనుకుంటాను జురాసిక్ పార్క్ జురాసిక్ పార్క్ ఒక విజువలైజేషన్ తో తీశారు। నిజంగా ఆ జంతువులను బట్టి తీయలేరు, గ్రాఫిక్స్ తో తీశారు। గ్రాఫిక్స్ సినిమా అంటే అప్పుడు కూడా దేవుడికి తెలియదు, కానీ ఇప్పుడు ఈ రోజు డైనోసార్లు ఉన్నాయా అంటే లేవు, డైనోసార్లు ఉన్నాయా అంటే లేవు। ఎందుకు ఎందుకు తెలుసా ఈ ప్రశ్న, ఎందుకు అని ఎప్పుడైతే మనం అడుగుతామో దానికి సమాధానం వెంటనే వస్తుంది। ఎందుకు 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 లేవు డైనోసార్లు, తెలుసా మీ అందరికీ ఎందుకు లేవో ఒకసారి
ఆలోచించండి, ఎందుకు లేవండి? ఆన్సర్ ఎవరు చెప్పగలుగుతారు? అందరూ తెలుసు, చిన్న సింపుల్ ఆన్సర్. డైనోసార్లు ఇప్పుడు లేవు. ఒకప్పుడు అంత 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 పెద్ద జీవరాశి సంపద ఉన్న ఈ భూమి పైన అంత పెద్దగా ఉంది. మీరు ఆ సినిమా చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. నాకు తెలిసి జురాసిక్ పార్క్ 1991 ఇప్పుడు వచ్చింది. సో చూద్దాం, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అంటే జురాసిక్ పార్క్, జురాసిక్ పార్క్ ఎస్ 1993లో వచ్చింది జురాసిక్ పార్క్. నేను చూశాను, నేను నిజామాబాద్ 92లో. నాకు ఎందుకు గుర్తుందంటే 92లో నేను 7th క్లాసు, నిజామాబాద్లో నేను శివాజీ నగర్లో మా పెద్దనాన్న ఇంట్లో ఉండేవన్నమాట. నేను చిన్నప్పటి నుంచి డబ్బును చూశానండి, చిన్నప్పటి నుంచి డబ్బును చూశాను. మంచిగా వైట్ డ్రెస్లు వేసేసుకొని మా పెద్దనాన్న ఎలా ఉంటుందంటే, ఇలా మంచి ఇట్లా మంచిగా ఏంది ఛత్రపతి శివాజీ లాగా ఇట్లా మిసన్ దింపి వైట్ డ్రెస్ వేసుకొని ఆయన చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది అనమాట. ఆయన స్టైలు, ఆయన బట్టలు, ఆయన క్రమశిక్షణ, అసలు ఎక్కడ ఒక మచ్చ అలా ఉండేవాడు. అలా నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడేది, నన్ను ఆయన ఇష్టపడేది, నేను ఆయనని ఇష్టపడేది. ఒకరోజు 93లో అనుకుంటాను, గుర్తుకు లేదు, పవన్ టాకీస్ అది నిజామాబాద్లో, శివాజీ నగర్ నుంచి పవన్ టాకీస్కి వెళ్ళడానికి దాదాపుగా ఆటోలను ఎక్కడైతే 30 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. కానీ అది అది కూడా పెట్టుకోకుండా నేను సినిమాకి ఎంత ఉంటుంది, 1 రూపీయో 2 రూపీస్తో 5 రూపీస్ ఏదో ఉంటుంది. అప్పట్లో నేనైతే 1 రూపీ సినిమా చూశాను, ఆ 1 రూపీ సినిమా చూసినప్పుడు గుర్తుంది. జురాసిక్ పార్క్ కూడా నేను పవన్ టాకీస్లో చూసాను నిజామాబాద్లో. అప్పుడు మా పెద్దనాన్న అన్నాడు, అదేంది కాలు బాగలేదు, నేను హాఫ్ అన్ అవరు 1 అవరు ఇక్కడ పడుతుంది, అదేంది నేను ఇది లూనా లాగా చిన్నది సన్నగా ఉంటుంది టీవీఎస్ లూనాలో, దీని మీద వేస్తే 15 నిమిషాలు వస్తుంది, నువ్వు సినిమా కరెక్ట్గా ఎట్లా అందుకున్నావు, అసలు ఏంది పరిస్థితి, నువ్వు నడుచుకుంటూ ఎందుకు పోయావు, నేను నువ్వు చెప్తే నేనే డ్రాప్ చేస్తుంటాను కదా, నీకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటా అంటే, ఫస్ట్ నుంచి నాది ఏంటంటే ఇతరులను బాధ పెట్టి మనం ఆనందపడేది ఏమి లేదు, మనం ఏదైనా కష్టం ఉంటే మనమేం చేసుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి ఫస్ట్, మన సంకల్పం ఏంది, సినిమా చూడాలి జురాసిక్ పార్క్, ఎవరికి చెప్పకుండా సప్పుడు దాకా పోవాలి, చూసుకొని రావాలి పని అయిపోయింది. సో ఇట్లా నా జీవితంలో ప్రతి క్షణం ఈరోజు నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, ఈరోజు ఆ యొక్క సినిమా దేశాన్ని 1993లో చాలా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్. అప్పుడు ఇంత వాట్సాప్ లేదు, ఈ ఫేస్బుక్ లేవు, ఏమీ లేవు, బట్ హిట్ అయిపోయింది. అది ఎందుకు హిట్ అయింది? ఆ కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు ఎవరు తీయలేరు కాబట్టి అది ఇట్టేది. కానీ ఆ దాంట్లో ఉన్న ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు డైనోసార్లు ఉన్నాయా, అంత శక్తివంతమైన ఆ జంతువులు ఉన్నాయా, లేవు. కారణం తెలిసి మీకు కనుక ఆన్సర్ తెలిసిపోతుంది. ఏంటమ్మా చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు కారణం ఏమిటి? కారణం ఏంటి? డైనోసార్లు ఇప్పుడు లేవు. డైనోసార్కి మన మనీ పవర్కి కారణం ఏంటంటే, చాలా రిలేషన్ ఉంది. చెప్పండి, తెలుసా ఎవరికైనా? పరిణామక్రమంలో అవి ఎస్ పరిణామక్రమం. చెప్పండి రమేష్ నాయక్ గారు, చెప్పండి తొందరగా. జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం పరిణామక్రమంలో ఈ ప్రకృతికి హాని చేసే జీవులను ప్రకృతి హరించి వేస్తుంది. వెరీ గుడ్. ఇంకోటి కూడా ఉంది ఆన్సర్ దాంట్లో. ఇంకోటి ఏముంది? పరిణామక్రమం చెప్పారు, కానీ అక్కడ ఒకటే ఒక పాయింట్ ఉంది. పాయింట్ కావాలి నాకు, పాయింట్. రామాయణం అందరికి తెలుసు, కానీ పాయింట్, ఓన్లీ మెయిన్ పాయింట్. ఎవరైనా చెప్పచ్చు, సమయం వృధా చేయకూడదు, మనకు 9 నిమిషాలు అవుతుంది. సో ఎవరైనా చెప్పచ్చు ఆన్సర్. పరిణామక్రమంలో ఒకటి పాయింట్ అది నమ్మ, మాకేం తెలుసు గురుజీ, నీ మనసులో ఉంది, నాకేం తెలుసు అంటే, లేదు కనెక్ట్ అయిపోతారు మీరు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక పాయింట్ యూనివర్స్ గురుజీ, ప్రకృతి క్లియర్ చేసేసింది. క్లియర్ ఏం లేదు, పరిణామక్రమంలో మీరు అంతా ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఇంకెవరిదైనా ఉందా? అశోక్ గౌడ్, నీ దగ్గర ఆన్సర్ ఉందా? నువ్వు ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైన్స్ మీద బాగా పట్టుండాలి, చెప్పండి. లేదా ఐడియా లేదా? అరవింద మేడం గారిని అడుగుదాం, ఏమన్నా అక్కడ నుంచి ఏమన్నా చిలుకూరు బాలాజీ నుంచి ఏమన్నా ఆన్సర్ తెలుస్తుంది. అది పెద్ద దాన్ని ఇంకా నాకు తెలిసి డైనోసార్ అంటే రాక్షస బల్లులు అంటారేమో తెలుగులో, నాకు తెలిసి. అవి ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు అయితే ఏనుగులు ఉన్నాయి, మరి అవి రాక్షస బల్లు ఎలా ఎందుకు లేవు అంటే, అవి ఎక్కువ పెరుగుతాయి మనం పక్కడం కష్టం అని.
ఎక్కువ అవి ఎక్కడ అవి ఎక్కువ పెరిగితే మనుషులు బతకడం ఇంకా జీవ వేరే జీవరాశులు బతకడం కష్టమని అవి వెళ్ళిపోయాయా? అదొక దేవుడు రిమూవ్ చేసిన అనుకుంటున్నాను గురువు గారు. దేవుడు రిమూవ్ చేశారు, వెరీ గుడ్. ఇంకో మణి వెంకటరమణ ఆన్సర్ ఏం చెప్తారు అయ్యా? గురుజీ అమ్మా, ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడం వల్ల అర్థం కదా, ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడం వల్ల అవి వెళ్ళిపోయాయి. వెరీ గుడ్. ఓకే ఓకే అమ్మా. శ్రీమతి పద్మావతి మేడం గారు ఉన్నారే, ఆరుగురు ఆన్సర్ ఏం ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు. ఏం మీరు చెప్పాలి గురుజీ? వాటి సంఖ్య, వాటి సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మిగతా జీవులన్నింటినీ అవి తినేసేటి గురుజీ. అయితే మీరు 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 ఆ సినిమా చూసారా? పోనీ జురాసిక్ పార్క్ సినిమా చూసారా మీరు? మీరు చూసారా? చూసారా? అందరు చూసారా? ఎప్పుడు 93లోనే చూసారా? మధ్యలో టీవీలో వచ్చినప్పుడు చూసినారా? టీవీలో వచ్చినప్పుడు. నేను డైరెక్ట్ సినిమాని చూసాను నేను. ఇంకోటి ఆ రాక్షస బలులో మీకు బాగా గమనించినారా మీరు? దాంట్లో కొన్ని వెజిటేరియన్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని కొన్ని అంటే అంటే నాన్ వెజ్ తీసుకునే ఉన్నాయి, చూసారా? కార్నివోర్స్, హార్బివోర్స్ చూసారా మీరు? గమనించారా దాంట్లో? దాంట్లో గమనించారా? ఇంకోటి పరిణామ క్రమంలో ఏమి లేదండి, ఏమి లేదు. పరిణామ క్రమంలో మనము డార్విన్ సిద్ధాంతం, న్యూమరాలజికల్ ప్రకారం కూడా నేను చాలా ఇష్టపడే సిద్ధాంతం ఇది, డార్విన్ సిద్ధాంతం. డార్విన్ సిద్ధాంతంలో ఆ డార్విన్ లో కూడా విన్ ఉంది, అంత అంత బాగా చేశాడు అనమాట. ఏంటిదంటే ఇంతకుముందు ప్రవక్తలు, గురువులు, స్వామీజీలు అట్లా ఉండే, ఇప్పుడు మన పీఠాధిపతులు, మఠాధిపతులు, పోపులు, చర్చి, మసీదులు, మందిరు ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని సైంటిఫిక్ గా ప్రజలకు చెప్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు దేశద్రోహులుగా, రాజద్రోహులుగా ముద్రించబడేవాళ్ళు అనమాట. అయితే ఈ డార్విన్ కూడా ఏం చెప్పినంటే, మారుతున్న కాలానుగుణంగా ఏ జీవరాశి తన ఇప్పుడు బాగా అండర్లైన్ చేసుకోండి మన జీవితంలో, ఇప్పుడు మనీ కోసమే చెప్తున్నాం కాబట్టి, మారుతున్న కాలానుగుణంగా ఏ జీవరాశి అయితే మనడు కోసం పోరాటం చేస్తుందో బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్. ఇది నా జీవితంలో ఈ వర్డ్ నేను ఎప్పుడైతే సైన్స్ అనేది 6వ తరగతి నుంచి నేను చదవడం, అసలు చదవడం అంటే నాకు అసలు సుంటం వద్దు, అసలు నాకు అక్షరం రాదు. 6వ తరగతి నుంచి నేను ఎప్పుడైతే ఫోకస్ చేశానో, 6వ తరగతి నుంచి నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, నేను స్టేజ్ మీద మాట్లాడగలిగాను, సైన్స్ బాగా పర్ఫెక్ట్గా చదువుకొని సోషల్ ఇవన్నీ చదువుకోగలిగినాను, ఎప్పుడైతే ఏ జీవరాశి అయితే కాలానుగుణంగా తన జీవిత పోరాటంలో మార్చుకుంటూ వెళుతూ ఉంటుందో తుది వరకు ఉండగలుగుతుంది. ఏదైతే ఏ జీవరాశి అయితే ఈ ఈ పోరాట ఈ పోరాటంలో ఈ జీవన శైలిలో తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన అన్ని రూపాలని మార్చుకోలేకపోతుందో కాలగర్భంలో కలిసిపోతుంది. ఇదే ఫ్యాక్ట్, ఇదే ఫ్యాక్ట్, ఇదే ఫ్యాక్ట్. ఇది నేను ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నానంటే, ఈ కాలంలో కూడా ఈ 700 కోట్ల మందిలో 99 మంది నిజంగా పేదవాళ్ళే, 99% ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే. ఎందుకంటే కాలానుగుణంగా తన ఆలోచనల్ని మెరుగుపెట్టి, కాలానుగుణంగా తన షేప్ చేంజ్ చేసి, కాలానుగుణంగా ఆన్లైన్లో, ఇంటర్నెట్, జీమెయిల్, గూగుల్ పేనో, ఫోన్ పేనో అన్ని రకాలుగా మార్చుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని కంపెనీలు ఉండవు, ఏవి ఉండవు, ఆయన అసలు ఏవి ఉండవు. ఇక్కడ నుంచి తీసుకుంటాడు, ఇక్కడ నుంచి తీసుకుంటాడు, ఇక్కడ తీసుకుంటాడు, అందరికీ సప్లై చేస్తాడు. అదే అమెజాన్, అదే అమెజాన్. సో అందుకని కాలానుగుణంగా మారిపోయాడు. 1995లో విత్తనం వేసుకున్నాడు. విత్తనం ఏంది? బాల్యంలో వేసుకున్న విత్తనం బ్రతకంతా ఉంటుంది. అది నువ్వు వేప విత్తనం వేసుకుంటే వేప పండు వస్తుంది, మామిడి విత్తనం వేసుకుంటే మామిడి పండు వస్తుంది. అసలు ఏ విత్తనం వేసుకోలేకపోతే ఏ పండు రాదు కదా, ఏ పండు రాదు. నేను ఎందుకు చేయాలి? నా భార్య చేస్తుంది. నేను ఎందుకు చేయాలి? నా భర్త చేస్తుంది. నేను ఎందుకు చేయాలి? మా నాన్న చేస్తాడు. నేను ఎందుకు చేయాలి? వాడు చేస్తాడు, వీడు చేస్తాడు అంటే ఎవడు చేస్తాడు జీవితంలో? ఎవడు చేయడు. సో అందుకోసమే నీవు కర్మ ఫలితాన్ని ఆశించకు, కర్మ చేసుకుంటూ పో అన్నాడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకోసమే డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్ ఎవ్రీథింగ్, డూ ఇట్. సో ఎప్పుడు కూడా ఆపకుండా నువ్వు నిరంతరంగా వర్క్ చేస్తూ ఉంటే, వర్క్ చేస్తూ ఉంటే, వర్క్ అది అది ఒక వర్క్ ప్రాక్టీస్ అవుతుంది. వర్క్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఇన్ టు వర్షిప్. వర్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో నీకు అనంతమైన శక్తి సంపద వస్తుంది. నువ్వు ఏం మాట్లాడినా అద్భుతమైన జరుగుతుంది. నువ్వు ఏది మాట్లాడినా శాసనం అవుతుంది. నేను లక్షల మంది కాదు, కోట్లాది మంది ఫాలోవర్స్ అయిపోతారు. అదే జరుగుతుంది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా. సో ఒక్కరు నటిస్తున్నారు, కోట్లాది మంది చూస్తున్నారు. ఒక్కరు నటిస్తున్నారు, కోట్లాది మంది చూస్తున్నారు. ఒక్కరు చెప్తున్నారు, ఇదిగో ఆరుగురు వింటున్నారు. వాట్ ఈస్ ద పవర్? సో అందుకోసం ఈ పవర్ని ఎప్పుడైతే నువ్వు తీసుకోగలుగుతామో, అనంత శక్తిని, అప్పుడు నీ పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు 6 ఉన్నారు, రేపు 12 అవుతారు, రేపు మల్టిప్లై అవుతారు, రేపు లక్షల కోట్ల మందికి ఈ మనీ పవర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే కాలానుగుణంగా మనీ పవర్ని చేంజ్ చేశాను కదా. అందుకోసమే మొదట్లో వెండి నాణాలు ఇచ్చారు, బంగారు ఇచ్చారు, ఇత్తడి ఇచ్చారు, తర్వాత ఏంది అల్యూమినియం అయినాయి, తర్వాత ఇప్పుడు ఐరన్ అయినాయి. ఇప్పుడు ఐరన్ కూడా లేదు,
ఐరన్ కూడా లేదు, ఐరన్ కూడా లేదు కాయిన్స్. ఇప్పుడు ఏం చేశారు, పేపర్ వచ్చింది. పేపర్ కూడా వద్దు, నో టచ్, నో పేపర్, పేపర్ వద్దు, ఓన్లీ గూగుల్ పే ఫోన్ పే, గూగుల్ పే ఫోన్ పే. ఇంకా మారిపోతుంది, ఏదో బిట్కాయిన్ అంటున్నారు, క్రిప్టో కరెన్సీ అంటున్నారు, ఇంకా మారిపోతుంది, మారిపోతుంది. కాలానుగుణంగా రేసు గుర్రాల్లో నువ్వు పరిగెత్తకపోతే గాడిదలు మోతలు మొయ్యాల్సిందే. మీరు మీ జీవితంలో గాడిది మోతలు మొయ్యాల్సిందే, గాడిది చేకర చేయాల్సిందే. రేసు గుర్రంలో పరిగెత్తేవాడే విజయం సాధిస్తాడు, గాడిదిలాగా మోస్తే గాడిది చాకరి చేస్తాడు. అది భార్యతో అయినా భర్తతో అయినా ఎవరితో అయినా చేపిస్తూనే ఉంటుంది. మీరు చేయించే వాళ్ళ చేసే వాళ్ళ డిసైడ్ చేసుకోండి ఈరోజు. అందుకోసమే ఎప్పుడో అయిపోయింది, మీరు ఫీజు కట్టేశారు ఆ రోజులు చెప్పేసాను, ఇంకెందుకంటే మన నాకు రివ్యూ కానీ రివ్యూ వాట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ 6 మందో 12 మందో 13 మందో తీసుకున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఈరోజు ఏం చేస్తున్నారు, సండే ఏం చేస్తున్నారు. సండే కదా మా ఫ్రెండ్స్ వస్తారు, మా చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు. అవును, సాధన ఇక్కడ పోయింది. ప్రాక్టీస్ 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 బ్యాన్ పర్ఫెక్ట్. అందుకోసమే 15వ తారీఖు క్లాస్ జరిగింది, కరెక్ట్గా 21వ తారీఖు 22వ పూర్తి అయిపోయింది, మళ్ళీ 24వ తారీఖు ఒక క్లాస్ స్టార్ట్ అయింది. ఇలా నా జర్నీ జరుగుతూనే ఉంది. 1 లక్షన, 2 లక్షన, 3 లక్షన నా క్లాసులు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాను. నాకేం తగ్గేది లేదు, పెరుగుతూనే ఉంటుంది ఇన్కమ్. నా నాలెడ్జ్ తగ్గేదేం లేదు, పెరుగుతూనే ఉంటుంది. సో అందుకోసమే మీకేం తగ్గేదేం లేదు, మీ ప్రొఫెషన్లో మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ ఉన్నారు. కానీ ఆ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది, 50% వచ్చిందా, 60% వచ్చిందా, 70% వచ్చిందా, 80% వచ్చిందా, 90% వచ్చిందా, 99% వచ్చిందా, 100% వచ్చిందా. ఆ గ్రేడ్ మీకు చూపిస్తుంటుంది, ఆ గ్రేడ్ మీకు చూపిస్తుంటుంది. ఎస్ గురూజీ బాగా ఉంది ఈ 1 వీక్ అంతా, కానీ ఏదంతా గురూజీ మొన్న సడన్ గా జీరోకి వెళ్ళిపోయింది. జీరోకి వెళ్ళిపోయింది అనడానికి కారణం ఎవరో కాదు, నువ్వే, నీ యాటిట్యూడే. వారం రోజులు గురుగారితో కరెక్ట్గా 3 గంటలకు లేచావు, 3 గంటల 30 నిమిషాలు లేచావు, 4 గంటలకు లేచావు, కరెక్ట్గా సాధన చేశావు, చేసావు చేసావు. భయము, భక్తు, ఇంట్రెస్ట్, శ్రద్ధను, లాభము, ఏదో జరుగుతుందనే ఒక గొప్ప ఆశను జరిగింది. అలా అయిపోయింది, గురుగారు పట్టుకున్నంత వరకు వచ్చావు, వచ్చావు. గురుగారు పగ్గాలు వదిలిపెట్టాడు, ఈరోజు క్లాస్ లేదుగా పడుకుంటా. వా, ప్రపంచం అంతా పడుకుంది, నువ్వు పడుకున్నావు. ఇంకేమి లాభం, ఇంకేం లాభం? మనీ పవర్ ఎక్కడుంది? అప్పుడు స్లీపింగ్ పవర్ అంటారు, స్లీపింగ్ పవర్. పడుకుంటూనే ఉంటాను నేను, నేను అమూల్స్ బాయ్ బేబీని కదా, నేను పాలు తాగుతాను పడుకుంటాను. ఇది కాదు జీవితం. సో అందుకోసమే మీ జీవితంలో ఒక లాంగ్ రన్ గోల్స్ పెట్టుకోవాలి. లాంగ్ రన్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, తర్వాత మిడిల్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. గోల్స్ మాత్రం పెట్టుకోవాలి. ఆ గోల్స్ కోసం మీరు ఎంత పని చేస్తున్నారో ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. బీపీ చెక్ చేసుకుంటాము, షుగర్ చెక్ చేసుకుంటాము, జ్వరం చెక్ చేసుకుంటాము, నీ గోల్స్ని చెక్ చేసుకోవా. తర్వాత ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే గోల్స్ మీరు సెట్ చేసుకుంటారో ప్రకృతి నుంచి, పరమాత్మ నుంచి, చుట్టాల నుంచి, బయట నుంచి, భార్య నుంచి, పిల్లల నుంచి, అందరి నుంచి కూడా ఆటంకాలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు గోల్స్ని ఇంకా 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 ఫోకస్ చేస్తున్నావు, ఇంకా ఆటంకం వస్తుంది, ఇంకా గోల్ చేస్తే ఇంకా ఆటం వస్తుంది. ఒకసారి ఇరిగిపోయేలాగా ఉంటుంది నీ జీవితంలో, అయినా సరే కరిగిపోయేది, మాయమైపోయేది ఉండే, ఇంకా పర్ఫెక్షన్ అవుతుందా అని తెలుసుకో. ఎప్పుడైతే నీకు బిగ్ 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 ట్రబుల్స్ వస్తుంటాయో అప్పుడు నువ్వు నిజంగానే జీవితంలో, ప్రపంచంలో విశ్వ విజేత కాబోతుందని అది సూచన, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ తీసుకో, కన్ఫర్మేషన్ తీసుకో, ట్రాన్స్ఫర్మేషన్ చేయి, నువ్వు తప్పకుండా అఖండ విజయం సాధిస్తావు. కానీ బాధపడుతూ, అయ్యో నాకు తలపోటు వచ్చింది, ఈరోజు నేను క్లాస్ కట్టింది కాదు, నన్ను నడుపుపోటు వచ్చింది, ఈరోజు నేను క్లాస్ కట్టింది కాదు, నాకు నిద్రమొప్పి వస్తుంది, నేను రేపు వీడియో ఉంటుంది కదా ఆల్రెడీ, అలా అనుకుంటే నువ్వు రోజు రోజు ఇన్ని సంవత్సరాలు బాబా పన్నగ మనీ పవర్ బాబా పన్నగ మోటివేషన్ చేసినా ఆ మోటివేషన్ చేసినంత వరకే 45 నిమిషాల వరకే ఉంటుంది తప్ప మళ్ళీ నెక్స్ట్ డే ఆన్సర్ ఏంటంటే నో ఆన్సర్. బికాస్ రిపోర్ట్ కార్డ్ సున్నా. సో అందుకోసమే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా రోజు 1 కోటి మందికి ఎక్కువగా వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు, చాలా మంది మోటివేషన్ అవుతున్నారు. ఇది సత్యమా కాదా అశోక్ గౌడ్? ఇది సత్యమా కాదా? నా మోటివేషన్ వీడియోలు కూడా బోల్డ్ అని తింటారు, సత్యమే కదా? మైక్ ఆన్ చేసి చెప్పండి. మైక్ ఆన్ ఇస్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కషన్ ఇదంతా. సత్యమే గురుజీ. మరి ఆ మోటివేషన్ చేసినప్పుడు నీ జీవితంలో ఎప్పుడో మారాలి కదా మోటివేషన్, కానీ మారిందా? ఇన్ని రోజుల నుంచి చూస్తే మారిందా? కొంచెం. అనేది మనీ పవర్ క్లాస్ కు ముందు తర్వాత అనేది. మీరు మోటివేషన్ వీడియోలు బోల్డ్ అన్ని జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి కూడా. మోటివేషన్ వీడియోలు చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇలా సెంట్ రాసుకున్నప్పుడు వా అంటది, సెంట్ అయిపోతుంది 15 నిమిషాల తర్వాత, మళ్ళీ వాసన రాదు, మన చెమట కంపే వస్తుంది. కానీ మోటివేషన్ అనేది ఒక సెంటు లాంటిది, వా వాటే వీడియో సర్జీ భలే ఉంది అంటారు, తర్వాత ఇది అయిపోతుంది,
మళ్ళీ వేరే వస్తుంది, వైరల్ వస్తుంది, వేరే వస్తుంది, వైరల్ అయిపోతుంటాయి. కానీ ఈ మోటివేషన్ వీడియోకి మీరు మనీ పవర్ క్లాస్ లో జాయిన్ అయ్యడానికి తేడా చెప్పగలుగుతారా? అశోక్ గౌడ్ గారు ఈరోజు చెప్పారు మీరు. అవును గురుజీ. ఏం మార్పు జరిగింది నీలో? నువ్వు ప్రతిరోజు ఎప్పుడు లేసేవాడివి? ప్రతిరోజు ఇదివరకేమో 7 కి అట్లా లేచేది గురుజీ, ఇప్పుడేమో 7 కి లేవమని మీరు చెప్పారా, మీ ఫాదర్ చెప్పారా, మీ టీచర్ చెప్పారా, మీ మనసు చెప్పుకుందా, మీ మైండ్ చెప్పుకుందా, మీ బాడీ చెప్పుకుందా, ఎవరు చెప్పారు 7 o'clock లేవమని? మన బాడీయే గురుజీ. బాడీ చెప్పుకుందా? మరి ఇప్పుడు ఆ బాడీకే మీరు ఏం ట్యూన్ చేశారు? ఆ బాడీకే ఒక విషయం, 6,999 ఫీజు కట్టాము మా నా జీవితంలో చాలా పెద్ద అమౌంట్ కోచింగ్ కట్టాను. ఇప్పుడు ఈరోజు నేను కట్టింది వాల్యూ అమౌంట్. ఇప్పుడు నేను లేవలేదు అనుకో, ఒక రోజు కనెక్టింగ్ లో రాలేదు క్లాస్, ఆల్రెడీ వీడియో వచ్చింది, అమ్మో ఇంకా మిస్ కావద్దు, 2 రోజులే ఉంది కదా, అన్ని బాడీ లే మిత్రమా లే అయిపోతుంది బాగా పానకు ఛాన్స్ అని అన్నదా లేదా? ఇండికేషన్ ఇచ్చింది కదా, రెడ్ లైట్ పడే ముందు ఆరెంజ్ లైట్ వస్తుంది, ఈ ఆరెంజ్ లైట్ రెడ్ లైట్ అయిపోయిన తర్వాత గ్రీన్ లైట్ వస్తుంది, ఇలా మార్పు జరిగింది. దాని వల్ల ఏం జరిగింది నీకు, మీకేం జరిగింది? లేచి ఫ్రెష్ అప్ అయ్యి బాతింగ్ చేసి వచ్చి రివిజన్ చేసుకుంటున్నా, క్లాస్ లోకి అటెండ్ అవుతున్నా. ఏమనిపిస్తుంది ఈ 3 రోజుల జర్నీ, ఈ 4 జర్నీ నీకేమనిపిస్తుంది? మీ మనసుకి ఏమనిపిస్తుంది, మీ బాడీకి ఏమనిపిస్తుంది? ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను, నా జీవితం బాగుపడుతుంది, ఇంకా కంటిన్యూగా నేను సంపద సమృద్ధితో నేను ఆనందపడతాను అనే ఒక హోప్ వచ్చిందా? హోప్ వచ్చిందా నీకు? కంప్లీట్ హోప్ వచ్చిందా? 100% వచ్చిందా? తప్పనిసరిగా. సో ఈ క్లాసులు వింటున్నప్పుడు మనకు మన జీవితంలో ఏదైతే మనకు దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ చెప్తున్నాడు, దూరంగా ఏం తీసుకెళ్తలేడు, హిమాలయ పర్వతాల దగ్గరికి తపస్సు చేయని అంటలే, నీ అకౌంట్ ఏంటి, నీ వ్యాలెట్ ఏంటిది, నీ డబ్బు ఏంటిది, ఇలా మంచిగా కౌంట్ చేయమని చెప్తున్నాడు. అవునా కదా? మనిషికి కావాల్సింది శ్వాస, ఆక్సిజన్. అవునా కదా? పీల్చుకోండి, ఆక్సిజన్ పీల్చుకోండి, ఫుల్ గా పీల్చుకోండి. పూరా పర్ణ పూరా చొన్న రుక్నాన ఈ జిందగీ మేము. కానీ ఈ ఆక్సిజన్ వద్దనుకుంటారా ఎవరన్నా? ఈ ఆక్సిజన్ వద్దనుకుంటారా ఎవరన్నా? ప్రాణవాయువు వద్దనుకుంటారా? పోనీ నేను 3 క్వశ్చన్లు అడుగుతాను, డైరెక్ట్ గా ఓవర్ ఆన్సర్ చెప్తారా చెప్తాను, టక్ పని చెప్పాలా? ఫుడ్, ఆహారము, నీరు, గాలి, ఈ 3 ఏది కావాలి మీకు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం చెప్పాను? ఆహారము, నీరు, గాలి, ఈ 3 ఏది కావాలి మీకు? 3 కావాలి, ముందుగా గాలి కావాలి. నేను 3 ఏది కావాలన్నాను, మళ్ళీ 3 కావాలన్నదు. క్లారిటీ. అలానే నేను మొన్న మన న్యూమరాలజీ క్లాస్ లో, ఫార్మసీ క్లాస్ లో, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, డబ్బు ప్రత్యక్షమైంది, డబ్బు ఉంది, ఏది అడుగుతుంటే నేను దేవుడే అన్నారు చాలా మంది, దేవుడే అన్నారు. కానీ నా మనీ పవర్ క్లాస్ అయిన తర్వాత మీరు దేవుడు అన్నారని నాకు తెలుసు, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ గా చెప్పాను. రమేష్ నాయ్ గారు ఏమంటారు? రమేష్ నాయ్ గారు ఏమంటారు? ఆన్సర్ ఆన్సర్ చేయండి. మనీ కావాలి గురు, మనీ కావాలంటారు. అయితే చాలా మంది, మా బాబు కూడా ఏమన్నాడంటే ట్విస్ట్ ఆన్సర్ చేశాడు, ఏంటిదంటే నేను దేవుణ్ణి వరం కోరుకుంటాను. అంటే ఏం వరం కోరుకుంటారా అంటే డబ్బు కావాలని. ఆల్రెడీ డబ్బు అక్కడ పెట్టి, ఇప్పుడు మనం అంతా టైం వేస్ట్ ప్రాసెస్ చేస్తాం, అలా చేయకూడదు. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్. ఒక 4 ఆప్షన్లు ఇచ్చారు, 4 ఆప్షన్లు ఒక్కటే కరెక్ట్, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది అనద్దు, తప్పు అది, ఇది కరెక్ట్ అనదు, ఒకటే ఆన్సర్ దానికి. సో అందుకోసమే డబ్బు పెట్టాడు, దేవుడు పెట్టాడు, దేవుడు ఉన్నాడు, డబ్బు దేవుడు, ఏది కావాలంటున్నాడు, నీకు కావాల్సింది తీసుకో. కొందరు డబ్బు ఆల్రెడీ ఉంది, దేవుడు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ నీకు డబ్బు కావాలి, ఇది నెసరీ, కంపల్సరీ. సో అందుకని డబ్బుకి ఆప్షన్ చేయాలి. సో మళ్ళీ ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే ఎంత మూర్ఖత్వం, టైం వేస్ట్ కాదా ఈ మధ్యలో, ఈ అడిగే సమయంలో. అందుకని డబ్బు కావాలన్నప్పుడు డబ్బే కావాలి. అందుకని మనీ పవర్ క్లాస్లో క్లియర్గా చెప్తున్నాను నేను, మీరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మీరు మహాభక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ సాధనలో లోపం జరుగుతుందంటే, మీ అకౌంట్లోకి మనీ రావట్లేదంటే, మీరు ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇచ్చారు, అది ఫీల్ అయింది. ఎవరు ఫీల్ అయ్యారు? ఎవరు ఫీల్ అయ్యారు? పరిణామ సిద్ధాంతంలో ఎవరు ఫీల్ అయ్యారు? ఇది ఫీల్ అయింది.
వావ్ అప్పుడు ఏమైనా ఫీల్ కాకండి. అప్పుడు ఫీల్ కాకుండా ఏమనాలంటే మళ్ళీ మంత్రం చదవాలి. నేను ఆల్రెడీ మీ అందరి గ్రూప్ లో పంపించాను. ఏం పంపించాను? మంత్రమూలం ఇదం దైవం. దైవాన్ని కట్టుబాటు చేయాలంటే, కట్టడి చేయాలంటే మంత్రం కావాలి. ఈ జగాన్ని కట్టు బంధంలోకి చేయాలంటే ఇది కావాలి, ధనం మూలం ఇదం జగత్. అప్పుడు అనాలి, నేను సారీ చేశాను, సారీ మనీ, ఫర్గీవ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, సారీ మనీ, ఫర్గీవ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, సారీ మనీ, ఫర్గీవ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్, సారీ మనీ, ఫర్గీవ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. ఇలా మీరు ప్రతిసారి మీరు మీకు మీరుగా అపాలజీ అంటే క్షమాపణ చెప్పుకుంటే వెంటనే క్షమిస్తారు. మీరు తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు సారీ అని చెప్తే ఏమైంది? పోయేదేముంది? దానికి ఏమైనా ఫీజా? ఏమీ లేదు. చాలా 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 కృతజ్ఞతాభావంతో ఉండడం, గ్రాటిట్యూడ్ ఉండడం, యాటిట్యూడ్ ఉండడం చాలా చేంజ్ అయిపోతుంది. సో డబ్బు విషయంలో మనం ఇప్పటి వరకు చేసిన, నేను చేశాను చాలా, నాకు ఏటీఎం కార్డ్ వద్దు, నాకు బ్యాంక్ అకౌంట్ వద్దు, నా జేబులలో రూపాయి వేసుకోను, ఇవన్నీ సన్యాసికి ఉండాల్సిన క్వాలిటీస్ నేను పెట్టుకున్నాను. అందుకోసమే ఈ జేబులో నేను ఆరెంజ్ కలర్ వేస్తాను. ఎప్పుడు కూడా నేను ఫుల్గా గడ్డం పిచ్చేసుకుంటాను. నేను షేవింగ్ చేసుకోను, నేను దుమ్ములో అయినా పడుకుంటాను, పట్టు మార్పులు ఎక్కడైనా నాకు సమానమే. ఇవన్నీ నేను ఎప్పుడైతే అలాంటి నిర్ణయాలు తీసుకున్నావో అప్పుడు విశ్వానికి, ఓహో ఈయన వైరాగ్యి, ఈయన సన్యాసి, ఈయనకు సంబంధించిన అన్ని కూడా క్వాలిటీస్ బాగున్నాయి, ఈయనని ఇట్లనే ఉంచుతాను తదా వస్తు అన్నది. అప్పుడు 2015 తర్వాత నేను నా థాట్ ప్రాసెస్ చేంజ్ చేశాను, నా ఆలోచనలకు మెరుగు పెట్టాను మంచిగా మంచిగా. నాకు డబ్బు నిరంతరం కావాలి, ప్రతిక్షణం కావాలి, ప్రతిరోజు కావాలి, ప్రతిసారి నాకు కావాలి. నా అవసరాలు అన్నింటినీ కూడా డబ్బు 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 అని నింపేశాను. అయితే మీకు బయట ప్రపంచానికి నా మొహంలో అలా కనిపించదు. ఈయన ఈ మధ్య కాలంలో న్యూమరాలజీ క్లాసులో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది విశ్వరూప సందర్శనలో, ఓహో ఈయన డబ్బు మనిషే అని. అవును, నేను మనిషిని, మనిషిలో షీ ఉంటుంది, మనీ ఉంటుంది. మనిషి అనే పేరులోనే మనీ ఉంటుంది, షీ ఉంటుంది. సో అందుకని రెండు కాబట్టి మనిషి. అదే కోతిలో ఉంటుందా, చిలుకలో ఉంటుందా, ఎలుకలో ఉంటుందా? సో అందుకని పరిణామ క్రమంలో మీరు మీ జీవితంలో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలు, ఏటీఎంలు ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి డబ్బు ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి చేంజ్ అయ్యేది తప్ప ఎనర్జీ మాత్రం సేమ్, ఎనర్జీ మాత్రం సేమ్. సో అందుకోసమే మీరు మీ జీవితంలో డబ్బును బాగా ఆకర్షించాలి, డబ్బును బాగా ప్రేమించాలి. డబ్బుతోటే మన జీవితం అన్నప్పుడు డబ్బును ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇంకొక డైలాగ్ వాడతారు చాలామంది, నేను చూస్తున్నాను కదా మా శిష్యుల్లో కూడా, ఏముంది గురువు గారు డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది, డబ్బు ముఖ్యమా? మనుషులు ముఖ్యం కదా, మన శిష్యరికం ముఖ్యం కదా, మన బంధాలు ముఖ్యం కదా, బాంధవ్యాలు ముఖ్యం. ఆల్ ది రిలేషన్స్, ఆల్ ది క్రియేషన్స్, ఎవ్రీథింగ్ ఈ సెట్ బై త్రూ ది మనీ. అన్ని రిలేషన్స్, అన్ని బంధాలు, అన్ని పూజలు, అన్ని పురస్కారాలు, అన్ని సేవలు అంతా కూడా మనీతోటే సంబంధం ఉంది. చూడండి, ఒక్కసారి జననం నుంచి మరణం వరకు హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడన్నా, ఆ బ్లడ్ తగ్గుపడ్డదిన్నప్పుడు, హిమోగ్లోబిన్ లోపం ఉన్నప్పుడు, స్కానింగ్ చేసేటప్పుడు, డాక్టర్ ఫీజు ఇవ్వాల్సినప్పుడు, ఎక్కడైనా మనీ 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 మనీ. అర్థమైందా? మీరు సిజరేజన్ చేయాలి, ఆపరేషన్ చేయించాలన్నప్పుడు మనీ. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదో ఫ్రీగా చేయొచ్చు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీకు ఆ పాపనో బాబు పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ ద్వారా ఒక 10,000-12,000 వస్తుంది, మళ్ళీ మనీ వస్తుంది. ఎక్కడైనా మనీ ఇవ్వడమో తీసుకోవడమో జరుగుతుంది. కాబట్టి మనీ మీద పాటలు రాయండి, మనీ మీద స్టోరీలు క్రియేట్ చేయండి, మనీ మీద మీరు స్టేటస్లు పెట్టండి రోజు. ఏదైతే మీరు ఆకర్షిస్తారో, ఏదైతే ఇష్టపడతారో, ఇది ఒక మనీ పురాణం. ఏంటిది ఇది అమ్మ, దీని పేరేం పేరు? ఇదేంటి మనీ ప్రవచనం, ఇది మనీ పురాణం, మనీ ఇతిహాసం, మనీ హిస్టరీ. మనీ కోసం హిస్టరీలో ఇంతవరకు ఇంత బాగా ఇన్ని విధాలుగా చెప్పే ప్రసక్తి ఉండదు, ఉండబోదు రేపు ఫ్యూచర్లో. సో అందుకోసమే ఒక పాట రాయొచ్చు, ఒక కవిత్వం రాయొచ్చు, ఒక స్టోరీ తయారు చేయొచ్చు. మీరు ఒక స్టోరీ తయారు చేయొచ్చు. ఈరోజు నేను స్టోరీ వదిలేనా లేదా? అందరికీ కోట్ల రూపాయలు సంపాదించాలని ఉంది. పేర్లు పెట్టేసుకున్నాను, బన్నీ అన్నాను, నాని అన్నాను. న్యూమరాలజీ ప్రకారం నాని అనేది రివర్స్ నెంబర్, అలా పెట్టేసుకున్నాను. స్టోరీ నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు. సో అందుకోసమే మీ జీవితంలో మీరు ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మనీ కోసమే. అందుకోసమే ఎంత బాగా సంపాదించాలంటే మన ఊపిరి ఉన్నంత వరకు, మన ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళామనుకోండి, మన 1 రూపీ అక్కడ డాలర్గా మారిపోతుంది. మన జన్మ కూడా, మీరు స్వర్గంలోకి వెళ్ళినా, నరకలోకంకి వెళ్ళినా, మన ఫలితాలను బట్టి మనకు స్థానం వస్తుంది. విష్ణులోకంకి వెళ్ళినా, బ్రహ్మలోకంకి వెళ్ళినా, కైలాసలోకంకి వెళ్ళినా, ఏ సత్యలోకంకి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా అక్కడ వేరే ఉంటుంది.
అక్కడ కరెన్సీ వేరే ఉంటుంది, అంటే ఇంకా అది రీ పేపర్ లీక్ కాలేదు, అక్కడ కరెన్సీలు వేరే ఉంటాయి. ఆ కరెన్సీలోకి ఆయన ఆ దివ్యమైన ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లోకి మీకు మారబడుతుంది. ఆ మారిన తర్వాత అక్కడ మీరు చక్కగా ఉపయోగించుకుంటారు. సో అందుకోసమే భగవద్గీతలో చెప్పింది నేను చెప్తున్నాను, మీరు చదివే విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది భగవద్గీత. ఎన్నిసార్లు చూసినా భగవద్గీత ఎన్నిసార్లు చదివినా కొత్తదే కనిపిస్తుంది. నేను ఈ విధానంలో చదివాను నాకు ఇదే కనిపిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు చదివిన విధానంలో చాగంటి కోటేశ్వరరావు గారు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, వాళ్ళ అమ్మ ఏం చెప్పింది ఏ ప్రవచనమైనా చెప్తే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు నువ్వు, సో నీ ప్రయాణ ఖర్చులు నువ్వు పెట్టుకొని నువ్వు చెప్పాలని చెప్పింది. మా అమ్మ ఏం చెప్పింది నాకు, వాళ్ళ అమ్మ చెప్పింది చాగంటి కోటేశ్వరరావు 100% కాదు 1000% పాటిస్తున్నారు. మా అమ్మ ఏం చెప్పింది, నువ్వు కోటీశ్వరుడు కావు బిడ్డ అని చెప్పింది, అదే చేస్తున్నాను. ఇంకో విషయంలో ఎడమచెవులు ఏం చెప్పింది, నాన్న కూసుండి తింటే గుట్టలు కరిగిపోతాయి అని చెప్పింది. ఈ రెండు పద్ధతులు నేను పాటిస్తున్నాను. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనీ సంపాదించడం అనే కళ ఒక అద్భుతమైన కళ. ఈ అద్భుతమైన కళని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. భరతనాట్యం నేర్చుకోవాలనుకోండి చాలా కష్టం, సంగీతం నేర్చుకోవాలంటే చాలా కష్టం, ఇక జీవితంలో ఏ కళ నేర్చుకోవాలన్నా చాలా కష్టం. కానీ మనీ సంపాదించే కళ మాత్రం చాలా సులభం, చాలా సులభం. పేరు ప్రతిష్టలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ అవన్నీ లెక్కించబడవు, కానీ మనీ మాత్రమే లెక్కించబడుతుంది. సో మొత్తం మీద అయితే మనకు సమయం అయిపోయింది 9:15కి, మళ్ళీ ఇంకో న్యూమరాలజీ క్లాస్ ఉంది కాబట్టి. ఒకటే నేను రివ్యూ చేసేది ఒకటే, మీరు సాధనలో ఇంకా ఏమైనా మెలకువలు తెలుసుకున్నారా, రోజురోజు సాధన పెరిగిందా తగ్గిందా, లేకపోతే అది సెల్ఫ్లో అటకెక్కిపోయిందా, మా సిలబస్ ఏమన్నా రాయడం తగ్గిందా అనేదే నా యొక్క రివ్యూ ఈరోజు మీ నుంచి రివ్యూ. సో అరవింద మేడం గారు ఏంటి సంగతులు, ఏంటి సంగతులు తగ్గుతుందా గురుగారు, ఒకసారి చేయి పట్టుకున్నాక అంతేనా, చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు గురుజీ. వావ్, ఆరా పవర్ పెరుగుతూనే ఉంది, ఆరా పవర్ పెరుగుతుంది వేరే. సో ఈ 10 రోజులలో ఈ 5 రోజులలో ఏమి ఇంకా మార్పులు ఏం జరిగాయి మీకు అరవింద మేడం గారు? మార్పులు అంటే కొత్తగా ఏం లేవు కానీ గురుగారు, హ్యాపీగా ఉంటున్నాం అంతే. హ్యాపీగా ఉంటున్నారు మొత్తం ఏదే చాలు, అసలు మార్పులు ఏమి లేకున్నా హ్యాపీగా ఉండడమే పెద్ద మార్పు కదా, అంతే కదా గురుగారు. మొన్నటికి ఇప్పటికి 15వ తారీఖు క్లాస్ జరిగింది, 21వ తారీఖు అయిపోయింది, ఆ 21వ తారీఖు ఇప్పుడు ఈరోజు 27వ తారీఖు, అంటే 6 రోజులలో వారం రోజుల తర్వాత ఏం జరిగిందని నేను ఇప్పుడు మీకు రిపోర్ట్ కార్డు తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి. సో ఒక ఏ మార్పులు జరగకుండా మీరు హ్యాపీగా ఉంటున్నారు, అదే పెద్ద రిజల్ట్. అర్థమైందా? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అంతకుముందు టెన్షన్ అయ్యో అయ్యో అనేది అది లేదు ఇప్పుడు, అవునా కాదా? ఇప్పుడు దారి చూపించిండ్రు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ నాయక్ గారు, రమేష్ నాయక్ గారు. ఏంటి మైక్ మీద స్టార్ట్ చేయండి, ఇలా రావట్లేదా? ఒక్క నిమిషం ఇప్పుడు ఆన్ చేయండి. వెంకటరమణ, వెంకటరమణ మణి వెంకటరమణ వస్తలేదా? మీ అందరికి ఆన్ కావట్లేదా మైక్లు? మీకు ఇంకెవరు అవుతుంది? ఓకే, శ్రీదేవి గారు, కేటి శ్రీదేవి గారు, మీకు మైక్ ఆన్ అవుతుందా? మీలో ఏం మార్పు జరిగింది, ఎంత సంవత్సరం నుంచి ఎట్లా క్లాసులు చేస్తున్నారు, ఈ మనీ పవర్ క్లాస్ వల్ల ఏమి 3 రోజులు జరిగింది కదా, ఇంకా జరుగుతాయి 2-3 రోజులు, మీలో మార్పు ఏమొచ్చింది? 2 డేస్ లో ఒకటి జరుగుతుంది గురుజీ. జరిగిందా? ఏం జరిగింది? జరగాలి గురుజీ, టుమారో ఫైనల్ ఎగ్జామ్ ఒకటి. ఓ వెరీ గుడ్, 2 డేస్ లో జరగాలి. చాలా యాక్టివేట్, అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం కొంచెం కష్టమైంది గురుజీ, ఒక 4 మంత్స్ క్లాసెస్ కి దూరంగా ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాను. బట్ ఈ 3-4 డేస్ లో చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది. మార్నింగ్ అంటే బయాలజికల్ క్లాక్ అనేది యాక్టివేటెడ్ అన్నమాట, అలారం కంటే ముందే మెలకు వచ్చేస్తుంది, చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇదివరకు అయితే క్లాసెస్ లో ఉన్నా కొంచెం నిద్ర వచ్చినట్టు అయ్యేది న్యూమరాలజీ క్లాసెస్ లో. గురుజీ అందరిని గమనిస్తాడా? గమనిస్తారు గురుజీ, గమనించారు. వెరీ గుడ్, చాలా మంచిది, చాలా మంచి పాజిటివ్ అప్రోచ్ కావాలి. ఎందుకంటే మన కన్సల్టేషన్ కూడా 4 దేశాల నుంచి తీసుకుంటున్నారు, డ్రైవర్లు కడుతున్నారు, విఐపీస్ కడుతున్నారు, 15,999 కడుతున్నారండి. న్యూమరాలజీ ప్రొఫెషన్స్ ఎవరైతే తీసుకున్నారో చాలా పెద్ద స్కోప్ ఉంది రేపు.
ఎందుకంటే వాళ్ళ విషయస్ కూడా అడుగుతున్నారు, సార్ నేను దుబాయ్లో బిగ్ టికెట్ కొన్నాను, అది 15 మిలియన్స్ ఉంది, అది ఒకవేళ నాకు ఈరోజు వచ్చిందంటే 3వ తారీఖు ప్రతి నెల ఇస్తారు, అఫర్మేషన్ చేస్తున్నాను, నా వీడియోలు 100,000 మంది చూస్తున్నారు నెలకి, వాళ్ళ నుంచి నా ఫీడ్బ్యాక్ ఏంటిదంటే వాళ్ళకి ఇంటర్వ్యూ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి నేను అమౌంట్ ఏదైతే అపాయింట్మెంట్ కోసం తీసుకున్నారు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ప్రతి ఒక్కటి పాటిస్తున్నారంట, 15 నెంబర్ వేసుకుంటారు, 19 నెంబర్ వేసుకుంటారు, ప్రతి వీడియో చూస్తున్నాను గురుజీ, ప్రతి వీడియో చూస్తున్నాను, కానీ ఒక్కసారి మీతో మాట్లాడాలనే మేము అపాయింట్మెంట్ తీసుకున్నామంటే ఇట్స్ మిరాకిల్. వాళ్ళు ప్రతిది కూడా ఫాలో చేస్తున్నారంట, డబ్బు ఒక్కటే చెప్పారు గురుజీ మీరు మా ఊరు పక్కనే కొత్తపల్లి ఏదో విలేజ్ ఆయన 19 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉన్నాడంట, 50 లక్షలు సంపాదించాడు, 2008 ఇల్లు కట్టుకున్నాడు, కానీ నా వీడియోలు చూసిన తర్వాత తెలిసింది గాడిద చాకరీ చేస్తున్నాను నేను నా లైఫ్లో, నా మ్యారేజ్ డేట్ కూడా 11వ నెంబర్ ఉందందుకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, అయినా నేను ఇంకా 20 సంవత్సరాల నుంచి ఒక దీపావళి లేదు, ఒక సంక్రాంతి లేదు, ఒక ఉగాది లేదు, ఎప్పుడు ఈ గొడ్డి చాకరీ చేస్తున్నాను, ఎప్పుడు నా ఫ్యామిలీతో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, మీ వీడియోలు చూసిన తర్వాత నాకు ఫైనల్గా అర్థమైపోయింది, ఎప్పుడైనా డబ్బు సంపాదించచ్చు అంటున్నా కానీ అది ఫాస్ట్గా సంపాదించడం వల్ల నేరం ఏమిటి, ఘోరం ఏంది, ఫాస్ట్గా సంపాదిద్దామనే ఆలోచన మీరు క్రియేట్ చేశారు, ఇది నాకు చాలా హ్యాట్సప్ అయిపోయింది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆలోచన ఏం చేశారు మరి మీరు, అంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి మీ వీడియోలు చూసిన తర్వాత నేను ప్రతీ నెల లాటరీ కొంటున్నాను, నా కష్టం నేను చేస్తున్నాను, 60,000 వస్తుంది నాకు, 60,000 వస్తున్నాయి, 20,000 ఖర్చు అవుతున్నాయి, 40,000 ఇంటికి పంపిస్తున్నాను, కానీ ఇది సరిపోతుంది నా జీవితానికి, నేను ఒక ఆలోచన క్రియేట్ చేస్తున్నాను, విశ్వానికి ఆలోచన పంపిస్తున్నాను, ప్రతిసారి ప్రతి నెల కొంటూనే ఉన్నాను, కానీ ఈరోజు అదృష్టం మీరు అన్నారు కదా, అదృష్టం ఏ వైపు నుంచైనా రావచ్చు, క్వశ్చన్ చేయకండి, విశ్వానికి క్వశ్చన్ అడగకండి, విశ్వానికి ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు 700 కోట్ల మందిలో, ఈజీగా మనీ వస్తుందా, ఎట్లా వస్తుంది అని అన్నారు అనుకోండి, అక్కడే ఆగిపోతుంది, వచ్చేది కూడా ఆగిపోతుంది, అలా అనకండి, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి, ఈజీగా మనీ వస్తుంది అంటే ఈజీగానే వస్తుంది ఏమో గురుజీ, మాయ మాటలు కాదమ్మా, అంతా మహానుభావుడు చెప్పాడు మాటలు ఇవి, మహానుభావుడు చెప్పింది అశ్రీకృష్ణవాడు, ఏది అనుకుంటే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, అడగట్లేదు ఏంది, మీకు 100,000 కావన్నా, 10 లక్షలు కావన్నా, 1,000,000 కావన్నా, 10 కోట్లు కావన్నా, ఇది ధైర్యం లేదా మీకు, కాదు అవన్నీ ఎక్కడ పెట్టానో అర్థం కావట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ చూసుకుంటాడు కదా ఆయన, అన్ని చూసుకుంటాడు, పంపించినప్పుడు అవన్నీ చూసుకుంటాడు ఆ లెక్కలు, సో అందుకోసం అడగండి ధైర్యంగా, నమ్మండి, యాక్షన్ చేయట్లేదు అంతా వీళ్ళంతా, మోటివేషన్ ట్రైనింగ్ చేస్తున్నారు కదా చాలా మంది, వీళ్ళు 3వ రోజుకు 15 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ పెడతారు చూడండి, మళ్ళీ 10 మంది 11 మంది వచ్చారు కదా, ఇప్పుడు 7 మందే ఉన్నారు, ఇంకా 10 మంది ఎక్కడ పోయినారు వీళ్ళంతా, నాకు తెలిసి ఫంక్షన్ లో ఉన్నారు, ఏదో చేస్తున్నారు, వాళ్ళు విఐపీస్ ఉన్నారు, అదేంటి, నేను 4 రోజుల తర్వాత రివ్యూ అడితే కూడా సండే మేము వెళ్ళింది, 3R వచ్చింది, అదంతా పోయింది, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, మోటివేషన్ ఇన్నప్పుడు చాలా బాగా ఉంటుంది, 1 రోజులు పనిచేస్తుంది, 4 రోజులు పనిచేస్తుంది, సంవత్సరం అంతా పనిచేయదు, మోటివేషన్ వేరు, ప్రాక్టికాలిటీ వేరు, అంతా మోటివేషన్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అందరూ, చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ, కానీ ఎప్పుడు సాధ్యం అవుతుంది అనేది ఒక ప్రశ్న తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఆ సమాధానం, ఏంటి ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, దాన్ని యాక్షన్ రూపంలోకి ఇంప్లిమెంట్ చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది, యాక్షన్ చేయాలి, సో ఈరోజు వాళ్ళు యాక్షన్ చేశారు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ 3R ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రపంచవ్యాప్తంగా, దానికి జక్కన్న అని ఆయన పేరు పెట్టారు, సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది ఏంటిదంటే మీరు సాధించినా సాధించకపోయినా మనం నిరంతరంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మనం అనుకుంటే అది నిజంగా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. అమ్మా పద్మావతి గారు ఎలా ఉంది, మీరు 2వ క్లాస్ కూడా జాయిన్ అయ్యారు, ఫోకస్ చేస్తూనే ఉండండి, రిజల్ట్స్ పొందుతూనే ఉండండి గురుజీ, డిఫరెంట్ క్లాసెస్ గురుజీ, ఇప్పుడు ఎన్ని బుక్స్ చదివినా మనకి ఇప్పుడు మనీకి సంబంధించి ఎలా మనం డబ్బు సంపాదించాలి, ఎన్నో బుక్స్ మార్కెట్ లో ఉన్నాయి, బట్ అన్ని చదివితే మనకి అర్థం అవడం వేరు, మీరు ప్రాక్టికల్ గా మీరు వాటిని మీరు ఫీల్ అయ్యి మాకు అందరికి బోధిస్తున్నారు కదా, సో వాటిలో రిజల్ట్స్ వస్తాయి, ఒక గురు సమక్షంలో నేర్చుకుంటున్నందుకు వెరీ గుడ్. ఈ రోజు బాలరాజు గారు దుబాయ్ నుంచి నాకు మీటింగ్ లో వచ్చాడు, ఒక 1/2 అవర్ ఆయన కనెక్ట్ కాలేదు, నేను అన్నాను కర్మ ఫలితాలు ఇంకా కలగలేవు, ఆల్రెడీ నీకు 4:30 ఇస్తే 5 అయింది, సరే ఏదో కరిగిపోయిన తర్వాత మళ్ళీ జూమ్ మీట్లు మళ్ళీ లింకులు వేరే చేసినాను, లాస్ట్ ఒక మాట చెప్తున్నాను అనమాట, ఈ మోటివేషన్ ఎన్ని 100,000 కోట్ల వీడియోస్ వచ్చినా గానీ మనిషి జీవితంలో మార్పు రాదు,
విల్ పవర్ ని తీసుకొని మీరు ముందుకెళ్తే, విల్ పవర్, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, ఇది ఒక్కటే మిమ్మల్ని జీవితాన్ని మార్చగలుగుతారు. నేను కూడా కాదు, విల్ పవర్ నాలో నిండుగా ఉంది, మీలో కూడా నిండుగా ఉంది. దాన్ని ఉపయోగించిన వాడు స్వామి వివేకానంద, ఐన్స్టీన్, ఈ రాజమౌళి గారు, ఈ రామచరణ్ గారు, ఎన్టీఆర్ గారు. అది మీరు కూడా ఉపయోగించాలని ఈరోజు నేను రివ్యూ ఇచ్చాను. అందుకోసమే విల్ పవర్ మోటివేషన్ ప్లస్ విల్ పవర్ ద 100% సక్సెస్. మోటివేషన్ ప్లస్ విల్ పవర్. థ్యాంక్ యూ లోకా సమస్త సుఖినో భవంతు. ఆల్ ద బెస్ట్. 9:15 క్లాస్లో న్యూమరాలజీ వాళ్ళకి వెళ్దాం. థ్యాంక్ యూ.